Hello viewers, how are you? Be safe at home. Chudandi ide ee roju meeku ee allam cheptanu. Ee allam chusara, idi maamidallamu. Idi regular ga manam use cheskunna allam idi. Idi maamidallam anamata. Idi ghat ekku untundi maamidallamu. Ee roju manam vaadukune allam ki ghat ekku. Deeniki anta ghat takku untundi anamata. Idi general ga ekkada padthe akkada doragadu. మామిడల్లం తోటి ఇన్స్టెంట్ గా చట్నీ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఇది డైలీ యూస్ కి పాక పనిచేస్తుంది రోజు దీన్ని ఇడ్లీలోకి చట్నీలోగా వాడుకోవచ్చు దోశలో కానీ రైస్ లో కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ పచ్చడికి ఇప్పుడు నేను 1/2 కేజీ మామిడల్లంకి నేను మీకు కొలతలు చెప్తాను నోట్ చేసుకోండి అల్లంది 250 గ్రాములు చింతపండు 150 గ్రాములు కారము 150 గ్రాములు బెల్లము 150 గ్రాములు మెంతులు 1 స్పూను 300 ml వాటర్ తీసుకొని చింతపండుని దాంట్లోను బాగాను కుక్ చేసుకోవాలన్నమాట అంతేగాని దాంట్లోను ఈ నిల్వ పచ్చడి కదా మామూలు వాటర్ మాత్రం ఉపయోగించకూడదు ఇంకా ఏదైనా వాటర్ కావాల్సి వచ్చింది అనుకోండి ఆ వాటర్ ని బాగాను బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్న టైం లో దాన్ని వేసుకోవాలి కానీ చల్లటి నీరు మాత్రం ఉంచకూడదు ఇలా తయారు చేసి పెట్టుకొని ఈ ఉప్పు మాత్రం 125 గ్రాముల దాకా పడుతుంది ఇందులో ఉప్పు 1/2 కేజీ అల్లంకి 125 గ్రామ్స్ వేసుకోండి ఇంకా తక్కువగా తినేవాలి తక్కువ వేసుకోండి ఇలా గనుక చేసి పెట్టేసుకొని మీరు ఫ్రిజ్ లో పెట్టేసినప్పుడు కావాలంటప్పుడు ఫ్రెష్ గా తీసి ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకోండి फ्रेश पेट्टुकोंडी दीनिकी रिफाइंड आयिल मात्रं वाडकूडदु दीनिकी पप्पु नून गानी वेसिन नून गानी वाडितेने इदि बागुंटुंदि लेकुंटे बागुंडदन्नमाट इदि नेनु एज ब्रांड पप्पु नून अदि वाडुतुन्नानु अदि कोंचें वेसुकुंदामु वेसुकोनि स्टव् वेलिगिंचालि अवन्नी मीरु मिक्सीलो वेसेसुकोंडि मिक्सीलो वेसेसुकोनि फ्रिज् लो पेट्टेसुकोंडि अंते ఇప్పుడు ఇదనుకోండి ఇవైతే ఇప్పుడు మనం వేయించుకోవాలన్నమాట ఇది ఇన్స్టెంట్ చట్నీ ఏ కొంచెం మెంతులు కొంచెం ఆవాలు నీళ్ళలోనే ఇంగు వేసేసుకుందాము ఇది గుంటూరు నుంచి కొంచెం ఘాటుగా ఉంది చాలా టేస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు రోట్లో చేసుకుంటానికి మనకి వంటకి ఓపిక ఉండట్లేదు కదా ఇలా ముక్కలు చేసుకొని ఇలా కొంచెం ఉట్నే ఇట్లా గ్యాస్ ఆఫ్ చేసి దీంట్లోనే పసుపు వేసుకుందాం ఇది చల్లారే వరకు వెయిట్ చేద్దాము వెయిట్ చేసి మిక్సీలో వేసుకుందాం చల్లారిపోయింది ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము బెల్లం ఇది వేడి నీళ్ళలోను నేను బాయిల్ చేసి తడి పెట్టుకున్నాను చింతపండు ఆ చింతపండు వేస్తున్నాను ఇది నిమ్మకాయ సైజ్ అంత తడి పెట్టుకున్నాను మీరు చూసి వేసుకోండి ఇంగు ఇష్టం లేకపోతే వెల్లుల్లి వేసుకోండి ఇంగు స్కిప్ చేసి రెండు తినే వాళ్ళు కూడా ఉంటారు కదా రెండు వేసుకున్నా బానే ఉంటుంది మిక్సీలో వేసాను ఇప్పుడు అదే కళాయిలో కొంచెం నూనె వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ పచ్చనిపప్పు 1/2 స్పూన్ మినపప్పు కొంచెం ఇంగు వేసుకుందాము కరివేపాకు ఓకే పోపు వేగిపోయింది ఇలాగా పైన తరేద్దాము ఇది ఇలాగా ఇన్స్టెంట్ గా చేసుకొని ఇలా తినండి ఇది 5 డేస్ 6 డేస్ అయినా ఉంటుంది ఇన్స్టెంట్ అయినా కానీ వేడి వేడి అన్నంలోకి ఇలాగ నెయ్యి వేసుకొని దీని ఇలాగ తింటే
చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది దీని కాంబినేషన్ అప్పడాలు అప్పడాలు అయితే చాలా బాగుంటుంది ఇది మామిడల్లంలోను న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఉన్నాయి ఓకే వ్యూ ఓకే వ్యూవర్స్ మీరు ఇలాగే చేసుకొని ఎలా ఉన్నదో ఏంటో నాకు చెప్పండి తిన్నాక కామెంట్ బాక్స్ లో చెప్పండి నేను చూస్తాను తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అంటిల్ దెన్ బై